ఇంకోటి ఏంటంటే, నిన్న ఒక ఆవిడెవరో కళ్యాణ్ బాబుని చాలా నిజంగా తిట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. మేము రియాక్ట్ అవుదాం అనుకునే లోపుగానే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అలాగే పబ్లిక్ మాకన్నా ఎక్కువ దారుణంగా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ఇది మా రియాక్ట్ అవడానికి కూడా మాకు ఇది ఇష్యూ కాబట్టి మా వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరినైనా మేము భరిస్తాం. బికాస్ మమ్మల్ని ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా మేము భరిస్తాం. మా పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, బలవంతుడికే భరించే శక్తి ఉంటుంది, బలహీనుడికి భరించే శక్తి లేదు. ట్రాలింగ్, ఫ్యాన్స్ ట్రాలింగ్ చేస్తున్నారు, ట్రాలింగ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ట్రాలింగ్. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడే దీనికి ట్రాలింగ్ చేస్తారు, అది పబ్లిక్. నన్ను ఎవరన్నా అంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి. కళ్యాణ్ బాబు చెప్పి ఆల్రెడీ 3 నెలలు అయింది. ప్రతి ఇష్యూకి కళ్యాణ్ బాబు చెప్తాడా? ఇదేనా కళ్యాణ్ బాబు పని? కళ్యాణ్ బాబుని విమర్శించిన ప్రతి వాళ్ళకి వచ్చి అయ్యా దయచేసి ఇవరు ఎవరు ఎవనకండి అని చెప్తాడా కళ్యాణ్ బాబు? ఆల్రెడీ చెప్పాడు. కావాలంటే పాత యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూసుకోండి. జనసేన పార్టీలో అతను మాట్లాడిన మాటలు, ఎవరు రియాక్ట్ కాకండి, భరించండి అని ఈ మాట అంద అతనే ఆ సందర్భంగా. ఎవడు ఏది చూడు, ఎవరికి ఏది తెలియదు, ఎవరికి ఏ అండర్స్టాండింగ్ లేదు. కానీ టీవీలో కూర్చొని నోటు కూర్చుంటూ మాట్లాడేసేటువంటి పెద్దలు, ఎస్పెషల్ అవుట్సైడర్స్, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు. మీకు ఎవరి మీద ఇష్యూ ఉంటే సాక్ష్యాధారాలు సహా పోలీస్ స్టేషన్లో పెట్టండి, దరిద్రం వదిలిపోద్ది ఎవరికైనా సరే. అంతేగాని మా దగ్గర ఉన్నాయి మేము పెడతాం, ఏంటిది ఇక గేమ్ అయిదేమన్నా? గో అండ్ డూ ఇట్. పెట్టేసి ఒకేసారి ఎదపల్లో ఎవరు చేస్తారు అందరూ చేంజ్ చేయండి. ఇక్కడ ఇక్కడ క్యాట్ అండ్ మౌస్ గేమ్లు ఆడక అవసరం లేదు. ప్లీజ్ ఇది చెప్పదలుచుకుని నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం, అలాగే వాళ్ళ పేస్ ఎట్లా ఎలా ఉండాలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అని ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు 100%. ఇది నెమ్మదిగా ఏమైందంటే, ఈ ఉద్యమం ఎవరైతే వీళ్ళు చేశారో పర్సనల్ గెయిన్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలియట్లేదు, దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు. ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి, తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, దాని గురించి నిన్న మొన్న పబ్లిక్ మీటింగ్లో పెట్టి ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చాడు మాట్లాడారు మా సినిమా అమ్మాయిల్ని. మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నాం నిలబడిన సందర్భాలు కోళ్ళదు. ఒక్కసారి కావాలంటే ఇస్పే చూసుకోండి వెళ్ళి, అది చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తారు మేము రాసుకొని ప్రతిసారి మీడియాకు వచ్చి చెప్పాం, మాకు అవసరం లేదు. మేము ఎంత పని చేయాలో అంత పని చేస్తాం, ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేసి చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు అందల, ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి చూడండి. మొన్న ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదమ్మా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఎవరిని టార్గెట్ చేయటం రాదా. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైసెల్ఫ్. మా గురించి మేము మాట్లాదు ఒక్కటి. ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మా 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 ప్లీజ్ మా కై సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి ప్లీజ్, జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి గురించి మాట్లాడండి ఇప్పుడు, వచ్చావు మీ అందరి గురించి మాట్లాడండి. ఓకే,
ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటూ వచ్చారు. సైలెంట్గా ఉన్నాం కదా మెగాస్టారు మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళని ఏ రాయిచ్చు కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. సహనాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరు ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్స్ కూడా తీసుకోండి. మేము చెప్పాల్సిన ఏ రోజు చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామ్ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. దిస్ ఈజ్ ఇది మీరు ఏమనుకుంటారో తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు యదవులు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగే దమ్ము నా మొగాడు నా తమ్ముడు. మీకుందా దమ్ము? మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను. వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, కోట్ల రూపాయలు. మరి ఎందుకురా ఇన్ని కోట్లు వచ్చే డబ్బు హ్యాపీగా ఉండొచ్చు కదరా, డబ్బులు కూడా నీ దగ్గర లేవంటే మా మాట కూడా కదా, కనీసం చెవులు కూడా పెట్టుకోడు. వెళ్ళిపోయాడు ప్రజల్లోకి, డబ్బులు సంపాదించడం మా వాడుకుంది ఇవాళ. ఈజ్ నెంబర్ 1 స్టార్ వెళ్ళిపోయాడు. వాడిని అంటారా మీరు? వాడిని తిడతారా? వాడిని విమర్శిస్తారా? విమర్శించండి పొలిటికల్గా, అతని తప్పు చేసి విమర్శించండి. వ్యక్తిగతంగా లైఫ్లోకి వస్తారా? ఎవడి వ్యక్తిగతాలకు వస్తే తవ్వితే ఎవరెవరి ఉంటాయి? ఎవరి ఉండవా? తప్పు చేయని మనిషి అంటూ ఈ భూమి మీద లేడు. ప్రతి వాడు తప్పులు చేస్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ లోతులో తవ్వితే అందరూ దొరుకుతారు. దయచేసి అది కాదు కావాల్సింది. అతను ఎంతవరకు మంచిగా చేస్తున్నాడు, చేయట్లేదు అది విమర్శించండి. ఓకేనా? కళ్యాణ్ బాబు ఇన్ని మాటలు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇప్పుడు దాకా. అతను నిశ్శబ్దం చేతకంతను అనుకోకండి. ఈ వెనకాల ఈ వాగించే వాళ్ళ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరి దూల తీరుస్తాడు వెరీ నియర్ ఫ్యూచర్. ఈ క్షణంలో ఈ మాట అంటూ కూడా మా తమ్ముడికి ఇష్టం లేదు. రేపొద్దు నన్ను పిలిచిన ఎందుకలా మాట్లాడినా నన్ను కూడా తిట్టచ్చు. ఆయన నేను భయపడ్డాను. నేను ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్నే కాదు. సో నాకు ఒక రైట్ ఉంది, ఒక తూచి మాట్లాడేది. రెండోది ఏంటంటే, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చాలామంది ఆడపిల్లలు మా కుటుంబాన్ని ఎంత ప్రేమించారో, వాళ్ళు ఎంత బాధపడ్డారో. నిన్న ఇదే ఎక్కడ సార్ మాధవిలత, తర్వాత పాపం చాలామంది ఆడవాళ్ళ ఎక్కడిది ఎస్ఆర్ నగర్లో మాట్లాడారు పిల్లలు. మేము ఇంకా వాళ్ళని రెచ్చగొట్టలా. ఒకసారి చూసుకోండి అంటే అది వేరే ఉంటుంది. మేము ఎవరిని డిస్కరేజ్ చేస్తాం? వాళ్ళు వాళ్ళ ప్రేమ. అలాగే మా ఆర్టిస్టులు, మా పవన్ అన్న మమ్మల్ని అంటుంటే వాళ్ళ మాటకి నాకు కష్టం వేసింది. అరే ఈ ఆడపిల్ల కోసం చేయాలి, అందుకని వచ్చాను నేను ఇక్కడికి. ఎవరో పబ్లిసిటీ కోసం చేసి హడావి చేసే వాళ్ళ కోసం రాలా. నిన్న నిజంగా నిన్న మాట్లాడారు చూడండి, సమస్య కోసం, ఈ దళారీ వ్యవస్థ గురించి, పేమెంట్స్ గురించి, వర్క్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ కోసమే వచ్చి, వాళ్ళ సమస్య కోసం వచ్చా. దయచేసి తప్పుగా మీరు రాంగ్ వెళ్ళొద్దు ఎవరు. రెండోది ఏంటంటే, లాస్ట్ మాట చెప్పి మీ కంక్లూడ్ చేస్తాను. మా తల్లిని అన్నందుకు మేము రియాక్ట్ అయినా సమాజం నుంచి మాకు చాలా మద్దతు వస్తుంది. ఈ మాట ఎవరన్నా, ఆ మాట మీలో ఎవరన్నా ఒకళ్ళని భరించగలరా? ఆవిడ మాట్లాడే ఆ స్త్రీ మిమ్మల్ని ఎవరో ఒక మాట అంటే భరించగలరా మీరు అని అనిపించుకోండి. బట్ మేము భరించాం,
మేము భరించాం. భరించామంటే కారణం వీఆర్ పవర్ఫుల్, మేము బలవంతులం కాబట్టి భరించాం. ఆడ కూతురు కాబట్టి ఏమనుకుంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేను మా అమ్మని అడిగాను, నేను లాస్ట్ వెళ్ళిపోతున్నా ఫినిష్ టచ్. మా అమ్మని అడిగా, మా అమ్మకు అసలు ఏమీ తెలీదు. అమ్మా ఇలా అన్నారు నిన్ను, ఏంటమ్మా అంటే మా అమ్మ పెద్దగా నవ్వేసింది. పోన్లేరా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే పట్టించుకోవద్దు లేండి అమ్మ. చాలామంది ఆడపిల్లలు నిన్ను ఎంత చాలామంది అమ్మాయిలమ్మా, మా అమ్మ చాలామంది అబ్బాయిలు ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పబ్లిక్ అమ్మా, మా అమ్మని ఇలా అంటారా అని నేను గురించి అన్నారమ్మా. అక్కడ నా మనసు చలించిపోయిందమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అని అంటే మా అమ్మ అంది, పోన్లే నాన్న అంటే అన్నారు. వాళ్ళు ఎవరిని తిట్టద్దని చెప్పు, పోనీ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ చేసేయండి, వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, బట్ నువ్వు చేయాల్సిన పని చేయనన్న, అమ్మని ఇలా చెప్పాలనుకున్నానంటే చేయనన్న, వాళ్ళ కోసం ఏదైనా చేయని మమ్మ పంపించింది. ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్, మా అమ్మ చెప్తేనే వచ్చాను ఇక్కడికి నేను, మా అమ్మ కూడా చెప్పింది చేయనన్నాను. సో మాకంత నిబద్ధత ఉంది, అంత కంట్రోలింగ్ పవర్ ఉంది కాబట్టి దయచేసి అయితే ఇవన్నీ మా విషయాలు పక్కన పెట్టండి, ఇష్యూ ఇది, సో వీల్ అడ్రస్ ఇట్, ఇక్కడతోటి ఎండ్ చేసేయండి. మళ్ళీ దీని మీద మళ్ళీ మీడియాలో డిస్కషన్ పెట్టద్దండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఏమండి ఇక్కడ స్వార్థాలు, ఇక్కడ టీఆర్పీ రేటింగ్ కోసం పనులు చేయకండి సార్, ప్లీజ్. దానికి చాలా ఉంటాయి, మీ టీఆర్పీలు పెంచుకోవడానికి మా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, వాటి మీద మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి. ఇది ఇండస్ట్రీ, ఇండివిజువల్ వ్యవస్థ, ఇండివిజువల్ లైఫ్స్, వాళ్ళని ఏదానండి, వాళ్ళని వాళ్ళ మీద మీరు మాత్రం చేయకండి సార్, మీకు గౌరవంగా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం ప్లీజ్. తర్వాత ఎవరు ట్రాల్ చేయొద్దు, ట్రాల్ చేయొద్దు అని చెప్పడం మేమెవరం అండి. ప్రతి వాడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది ఇక్కడ, వాడు ఇలా పెట్టండి, అదొక ఛానల్. వాడెవడో ఎక్కడెక్కడో ఎవరెవరో మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? మాకు వేరే పని లేదా? మేము చెప్పాల్సింది చెప్పాం, కళ్యాణ్ బాబు ఆల్రెడీ చెప్పాడు ఎవరు రియాక్ట్ కావద్దని. వాడు రియాక్ట్ కాదు, మిమ్మల్ని ఎవరిని రియాక్ట్ అవుతున్నారు ఎందుకయ్యా? మీ సమస్యలు మీరు చూసుకోండి, మా గురించి మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? మీ గురించి మేము పైచేట మీకోసం పని చేస్తున్నాడు అక్కడతను. సో దయచేసి మీరు ఎవరు రియాక్ట్ అవుతుందని చెప్తున్నాం, సో ఎవరు రియాక్ట్ కాకండి. సో ప్లీజ్ ఈ ఎండ్ ఇది ఇక్కడ ఎండ్ చేసేయండి. మా ఆడపిల్లలకి, మా చెల్లెళ్ళకి, అక్కలకి, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీ ఆర్టిస్టులుగా పనిచేసే వాళ్ళకి, మా జూనియర్ ఆర్టిస్టు అసోసియేషన్ వాళ్ళకి, డైలాగ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఉండే వాళ్ళకి కొంత గొప్ప హక్కులు అనేవి వీళ్ళకి లేవు. సో వీళ్ళ కోసం మేము ఏదో ఒక పని చేస్తాం, ఏదో విధంగా హెల్ప్ చేస్తాం. సో దయచేసి ఇక్కడ ఎండ్ చేసేయండి, ఇది చెప్పటానికి వచ్చాను. ఈ విషయం చెప్పడానికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ వీళ్ళు ఎవరు రావకర్లా, వాళ్ళు వచ్చే సందర్భాలు వేరే ఉంటాయి. ఇంకా పెద్ద ఇష్యూస్, ఇండస్ట్రీకి సమస్య వచ్చినా, దేశానికి సమస్య వచ్చినా వాళ్ళే ముందుంటారు. సో ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేయటం మానుకోండి, తిరిగి అనగలగాలంటే ఒక్కొక్కళ్ళు జాతకాలు తేలడం మా చేతిలో చాలా ఉన్నాయి. దయచేసి ఇండస్ట్రీని అనగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.